ఏంటన్న పరిస్థితి మూడేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అన్నారు ఛాన్స్ అన్నారు ధరలు పెరిగిని నిత్యావసరాలు పెరిగిని కాదే బస్ ఛార్జీలు ఏది ఎట్లా ఇట్లా ఉంటది అనుకున్నారు పరిపాలన లేదన్న ఇట్లా లానగారిలా బాగా చేస్తారు అనుకున్నా గానీ ఆ లానగారు ఆయన అయితే మాత్రం రాజశేఖర్ గారు బాగా చేశారు గానీ ఈయనంతా దమ్మ బుస్సే ఏమి లేదు ఇసుక రేట్లు పెంచి ఐరన్ రేట్లు పెంచాడు సిమెంట్ రేట్లు పెంచాడు కూలీలకి పని లేక పాటలు లేక నానా ఇబ్బంది పడుతున్నారు ఈ మందు రేట్లు ఆయన నూనె ఉంచేవరకులు మొత్తం పెంచాడు ఆయన ఏం చక్క కూకొని ఉన్నాడు అన్నమాట అది మ్యాటర్ మరి ఎట్లా ఓట్లేసాం ఏం చేస్తాం అప్పుడు అప్పుడు రాజశేఖర్ రాజశేఖర్ గారి ప్రభుత్వంలో ఆయనలాగే ఈయన కూడా చేస్తాడని అనుకున్నాం కానీ ఆయనకి ఈయనకి నక్కకి నాగాలకు అనుకున్న తేడా ఉందన్నమాట మరి ఇప్పుడైనా ఆలోచిస్తున్నారంట పెరిగిన ధరలు చెత్తపోను ఎప్పుడైనా లేదన్న ఇంతవరకు చెత్తపోను లేదు ఈ లేవు ఇవన్నీ వేస్ట్గా అన్ని పనికి మళ్ళీ ఆంబులెన్స్లు పెట్టి ఇవన్నీ పెట్టి డబ్బుని నాశనం చేస్తున్నాడు అంతే మరి ఈ పథకాలు ఇస్తున్నాడు అయ్యేం పనికి మళ్ళీ పథకాలు అన్న అవన్నీ దమ్మ పూస్తే ఏం పథకాలు ఇవన్నీ ఈ చీరలో ఎత్తున్నాడు జాకెట్లు అది చీరలో ఎత్తున్నాడు జాకెట్ ఎందుకు పథకాలు ఇచ్చేట పోతే ఇంకా సామాన్యుడు ఇంకెక్కడ ఇల్లు కడతాడు ఇంకా ఇల్లు కట్టేది లేదు ఏమీ లేదు ఇంకా అయిపోయింది సీన్ అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తాడు వచ్చి అది మరి అంటే ఇట్లా ప్రజలు నమ్మి ఓట్లేయడం తప్పంట తప్ప తప్పున్నారా ఈసారైనా జనాలు బాగా తెలుసుకోండి ఈసారి కానీ మళ్ళీ ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని వేసారంటే ఏమి ఉండదు ఇంకా పులిహేర అయిపోద్ది అది ఈసారి ఈరోజు ఉద్యోగాలు లేవు కరెంటు బిల్లులు పెరిగినాయి అద్దెలు పెరిగినాయి నిత్యావసరాలు ఈరోజు టమాటా రేటు 40 రూపాయలు 50 టమాటా 60 రూపాయలు రోడ్డు మీద ఏంటి అసలు ఏం చేస్తాం ఇంకా అసలు ఆలోచన ఉంటే ఇంకెందుకు ఈ బాధలు ఆయన పేరుకే ముఖ్యమంత్రే గారి అదే లేదు అక్కడ అంత పులిహేర వ్యాపారం అంటాడు అంటాడు చెప్పేది ఏంటండి ఏ అలాగే అంటాడు ఏం ఇప్పుడు కూడా అలాగే అంటున్నాడు 5 సంవత్సరాలు రండి రండి మీరు చూసుకుంటున్నా అన్నాడు కుడిపోయాడు అన్నమాట 175 కాదు కదా కనీసం 6 వచ్చేసాలి అనుకుంటున్నారు ఇప్పుడు జనాలు తిట్టబడే లేడు జగన్నే ఇంకా అయినా ఇంటింటికి ఎమ్మెల్యే ఈ ఎండాకాలంలో ఏసీలు కూకుని బయటికి రావట్లేదు ఇంక ఇంటింటికి ఏమొస్తారు ఇంకా ఏసీలో చక్క కూకొని ఉంటున్నారు వాళ్ళు ఎక్కడ వస్తున్నారు ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది పడుతున్నారు అంటావా ఈసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని వచ్చాడు అనుకో ఇక అనవసరం ఇంక ఇందాక మనోడు అన్నాడు చూసావా పాకిస్తాన్ ఏ ఊరు అది శ్రీలంక అంతకన్నా ఘోరంగా తయారైద్ది అన్నమాట గురుగారు ఏంటి సార్ అసలు మీరేమంటారు మీ అభిప్రాయం ఒక రైతుగా ఇప్పుడు ఉన్న పరిపాలన పరిస్థితి కానీ లేకపోతే రైతులకు ఏమన్నా గిట్టుబడతారుగా ఉందా రైతు రాజ్యాన్ని తెస్తా అన్నాడు రైతు ప్రభుత్వం అన్నాడు ఎట్లా ఉందంటారు మీ అభిప్రాయం ఏమంటారు రైతు పరిపాలన ఏముంది ఇప్పుడు వ్యవసాయం ఉంది వ్యవసాయంలో ఇప్పుడు ఏ పంటకి రేట్లు లేవు ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డికి అయితే 6 నెలల డబ్బులు రావట్లా ఒట్ట డబ్బులు ఇచ్చినట్టున్నాడు కానీ మరి నేడు మొక్కజొన్న డబ్బులు ఇంకా రాలేదనుకుంటా ఇన్పుట్ సబ్సిడీ ఒకటి లేదు అవి కొంతమందికి వేసారు కొంతమందికి వేయలే ఇప్పుడు ఈ డొంకలు రోడ్లు ఇవన్నీ దరిద్రంగా ఉన్నాయి అసలు అదే అవునవునవును పరిపాలన ఆడ తెచ్చేస్తాడు ఇంకా ఇప్పుడు జనాన్ని పంచడమే సరిపోతుంది కానీ ఓట్ల కోసం జనాన్ని పంచడం సరిపోతుంది కానీ ఇప్పుడు ఈ మామూలుగా అసలు జనం నడవడానికి రోడ్లు కానీ పొలం వెళ్ళడానికి డొంకలు లేవు రబ్బీస్ రోడ్లు లేవు కాలువలన్నీ బూడిపోయినాయి ఎక్కడికక్కడ మాకు వైకుంఠపురం నుంచి ఇటు సుండూరు దాకా వెళ్ళేది కాలువ అడవిలు కాలువ అలా కాలం మూలన 5-6 వేల ఎకరాల వాళ్ళు తెనాలి సిటీలో మురుగుతో పంట దెబ్బతినిపోతుంది పొలాలు అమ్ముకుందామా అదే సిటీ దాని చుట్టూ పొలాలు అనేది దెబ్బతింటున్నాయి అవును అవును ఆ కాలం ఇప్పుడు 300 రోజులు ఇప్పుడు వేసవికాలం ఆగిపోతే ఏమైందంటే గడ్డి ఎండిపోద్ది ఇప్పుడు నీళ్ళు వస్తానే ఉండదు ఇప్పుడు ఆ నీళ్ళు ఆగల మున్సిపాలిటీ మురుగు నీరు యాసిడ్లు లేకపోతే సబ్బులు బొబ్బులు మొత్తం ఇళ్ళ మురుకులు అంతా వస్తాయి మరి గత ప్రభుత్వంలో లేవు కదా సార్ ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వం అంటే అది ఇది ఉందలే గత ప్రభుత్వంలో కూడా ఉంది అది అది 10 ఏళ్ళ నుంచి ఉంది మా రైతులు ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని పట్టించుకొని మరి ఇప్పుడు పంట పండించిన దానికి గిట్టుబాటుదారు కానీ మళ్ళీ పెట్టుబడులు కానీ ఏమైనా ఉన్నాయంటారా లేవంటారు ప్రస్తుతానికి అయితే లేవు పొలం పంట ఇవ్వకుండా పోద్దాం అనిపిస్తుంది మాకు ఇక వేసిందల్లా దండగా సరే ఇక తర్వాత పడిపోయిన పొలాలకి ఇప్పుడు పడిపోయిన పొలాలు ఏమో డబ్బులు రాలే ఇంకా మరి ఎమ్మెల్యే ఉన్నారు కదా సార్ మనకు తినాలి ఏ ఎమ్మెల్యే మమ్మల్ని ఎవరు చూస్తారు అక్కడికి వెళ్తే వీడికి వస్తే అడుగుతాం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ముందు వచ్చే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు కదా సార్ నాకు ఒక అవకాశం ఒక ఛాన్స్ సరే ఆ ఓట్లు వేపించుకునే వరకే వెళ్ళయిను అదే
ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు చేస్తామంటారు ఎప్పటికప్పుడు అట్లా జరిగిపోతా ఉంటాం కదా. సీఎం గారు చెప్తున్న 175 మళ్ళీ 175 మనమే గెలవాలని చెప్పి అంటున్నాడు. సరే అట్టాగే చెబుతారు వాళ్ళు. ఏముంది ఆయన అడుగుకొని చెబుతాడు. ఇక్కడ జరిగేది ఏంటో తెలియాలిగా. ఇప్పుడు ఆయన దాకా వెళ్తలేదేమో ఇవన్నీ. అంటే ఆయన తెలియదా సార్? అప్పుడు ఇంటింటికి తిరిగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన తెలియదంటారా? రైటే గుర్తుండి సత్తదా ఇన్నాళ ఎప్పుడు ఎప్పుడే తప్పదు మనం అట్లా భరించుకుంటాం. తప్పదు చేసేది ఏమన్నా రోడ్లు వేసినాక 5 ఏళ్ళు వాళ్ళు ఎడ చేసినా భరించాల్సిందేగా. అంటే అంతేగాని ఆలోచించరు ఏమన్నా ఎందుకు ఏమో. సరే ఆలోచించేది ఏముంది, జనం కూడా ఓట్లకు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు. మరి డబ్బులతో ఓటేసేటప్పుడు ఆ డబ్బులు ఇచ్చే తల్లికి ఇవన్నీ మర్చిపోతారు. ఏముంది ఎవరు అంత ఎక్కువ తలగా చెప్పినట్టు నేను పథకాలు ఇస్తున్నా నేను అప్పులు చేస్తున్నా నేను డబ్బులు ఇస్తాను మరి మరి అట్టాగేగా 175 సీట్లు మేమే గెలుస్తాం అని చెప్పేది. డబ్బులు ఇచ్చి ఓటు వేస్తారని ఎవడు అనుకోవచ్చు. సో అంటే ప్రజలు అయితే ఆలోచిస్తున్నారు ఇబ్బందులు కానీ. అవును కరెంట్ లేదు సార్? కరెంట్ ఉంటుందా అసలు విద్యుత్? పర్లేదులే, కాకపోతే ఏంటంటే ఓ అడగోలకు పోవట్లేదు కానీ పోతుంది అప్పుడు గంట అప్పుడు గంట అప్పుడు గంట. ఈ మూడేళ్ల పరిపాలన మీద ఈ పెరిగిన ధరలు కానీ నిత్యావసరాలు కానీ ఏంటి సార్? ఏ ధరలో ఏటికి ధరలు లేవు, ధాన్యానికి లేదు, ఏటికి లేవు. మరి రైతులు ఎట్లా సార్ పండించిన పంట మళ్ళీ గిట్టుబాటు కానీ వాళ్ళు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి కదా? పెట్టుబడి పెట్టుకోకుండా ఎట్టాకు పెట్టకుండా ఎట్టాకు పెట్టుబడి పెట్టాలి. రైతుకి 7 కోడికి ఎకరానికి 20-25 కేలు లాసు 10 ఎకరానికి. మరి ఆ రోజు ఆయన అన్నాడుగా నాకు ఒక అవకాశం ఉండి ఒక ఛాన్స్ ఉండి నేను రైతు రాజ్యాన్ని చేస్తా రైతు ప్రభుత్వం తీసుకొస్తా అన్నాడు. అప్పుడు ఆ రోజు ఆ నాన్న మళ్ళీ చేతాడు కావాలను. ఇప్పుడు ఆ నా టైం 2.8 బస్తా మరి ఈరోజు 1000 రూపాయలు మరి ఎంత లాసు. మరి ఏ రంగం సార్ ఎవరు బాగున్నట్టు? ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నా ఉంటారు, నిరుద్యోగులు, అన్ని రంగాలు ఈరోజు ఇసుక దొరకట్లా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదంటున్నారు. ఏంటి పరిస్థితి? ఏమన్న పరిస్థితి ఎలాగ ఉంటుందని ఓట్లు వేసామంటారా? ఎలాగ ఉంటుందని ఎవరు వేసాము ఓట్లు? 15 వేలు ఇస్తున్నావు. 15 వేలు అని చెప్పాను, ఇంటికి 15 వేలు ఇస్తున్నాను నేను, 5 లక్షలు 10 లక్షలు అని చెప్పాను ఇస్తున్నాను. ఇచ్చే 15 వేలు 2 ట్రక్కులు ఇసుకరాదు. ఇవాళ నా ఇల్లు కట్టుకునేటప్పుడు 1600 ఇసుకొచ్చింది, ఇవాళ 6000 పెట్టిన 6000 పెట్టిన ఇసుకలేదు. నువ్వు ఇచ్చే 15 వేలు 2 ట్రక్కులు ఇసుకొచ్చిద్దా? ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరికైనా మైనార్టీ వాళ్ళు కానీ ఎవరికైనా సరే సంవత్సరానికి ఎంది? ఇప్పుడు ఇంటికి 20 ట్రక్కులు ఇసుక పట్టిద్ది. 20 ట్రక్కులు ఇసుక తాళాలంటే అంటారు ఇల్లు ఉచితంగా కట్టిస్తాడు ఆయన కట్టిస్తాడు ముందు తర్వాత మీరు కట్టుకొని అంటున్నాడు 180 ఇల్లు కట్టుకొని అంటున్నాడు. మరి వేసేసి కట్టించేసేయచ్చు కదా, ఎవరుద్ది అంటారు? వాటి నువ్వు రాపడు కదా, నువ్వు గవర్నమెంట్లో ఉండవు స్వామి. నువ్వు చేస్తానంటే ఎవరుద్ది అంటారు? వాళ్ళకి డబ్బులు ఇస్తానంటే ఎవరన్నా వద్దంటారా? తేడా ఉందిగా, మరి చెయ్యాలిగా, చెయ్యాలిగా, పని చేయగలగాలిగా. నమ్మారు ఇప్పుడు ఏమైనా ఆలోచించే పరిస్థితి ఉందంటారు? ఆలోచన ప్రతి వాళ్ళకి ఉంది. ఇప్పుడు ఏం చేసినా చేసే పరిస్థితిలో లేదు. రేపు 2 ఏళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఆ గవర్నమెంట్ ఏం పడేదేం కాదు, పడదు. ఇప్పుడు ఏదైనా చేయాలన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఒక హోం మంత్రి గారు మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి అంటే తల్లులు సరిగా పెంచట్లేదు అంటున్నారు. తల్లులు కరెక్టేనా? తల్లులు పెంచడంలో కూడా కొంత తేడా ఉందలే. మనం నా పిల్లలు పడుచుకోవట్లేదు అంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండి కేసులు కరెక్ట్ గా కడితే జరగగా ఇట్లాంటి జరగగా వాళ్ళ జైలు జరిగితే ఎంత జరుగుతుంది? ఎమ్మెల్యేలను పట్టుకొని కేసులు లేకుండా చేసుకుంటూ ఉంటారు అది. సో మొత్తం మీద ఏమంటారు సార్ పరిపాలన గురించి? ఏమంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, ఇప్పటికి ఏమీ లేదు. ఇక ముందు ఏమైనా ఉంటుందంటారా? నమ్మకం తక్కువ ఉందన్నారు ఆయన.